శ్రీ గురుభ్యో నమః. పూజా టీవీ 7 AM సమర్పణ సత్యాన్వేషణ కార్యక్రమానికి ప్రేక్షకులకి స్వాగతం. వాగర్ధావ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇవాళ్టి రోజున స్నానము పూర్తి చేసుకుని పుండ్రధారణ అంటే స్నానము చేసిన తర్వాత అలంకరించుకోవాలి ముఖాన్ని. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎలా పడితే అలాగా అలంకారం చేసుకోకూడదు. చాలా జాగ్రత్తగా తమ తమ శాఖానుసారముగా ఆ పుండ్రధారణను చేయాలి. పుండ్రధారణ అంటే విభూతి ధరించాలి, లేదా కుంకుమని నుదుట పెట్టుకోవాలి. విభూతిని అలముకుని చేతులకి మధ్యమ అనామిక, చూడండి, మధ్యమ అంటే మధ్యవేలు, అనామిక అంటే ఉంగరం వేలు, ఈ రెండింటితోటి మరియు బొటన వేలు, ఈ మూడింటితోనే కార్యం చేయాలి పుండ్రధారణ. ఎలా చేయాలి? మొట్టమొదట ఊర్ధ్వపుండ్రాన్ని ధరించాలి. ఊర్ధ్వపుండ్రము అంటే బొటన వేలుతోటి మాత్రమే పెట్టుకోవాలి. బొటన వేలుని నుదుటి దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇది ఊర్ధ్వపుండ్రధారణ. తర్వాత ఊర్ధ్వపుండ్రధారణ చేసిన తర్వాత అనామికతోటి మధ్యమతోటి ఎడమ నుంచి కుడికి ఇలా లాగాలి. తర్వాత మరలా తిరిగి బొటన వేలుతోటి కుడి నుంచి ఎడమకి విభూతిని తీసుకురావాలి. ఇది పుండ్రధారణ. పొరబాటున ముందు ఇలా తిరియక్ పుండ్రాన్ని ధరించి తర్వాత ఊర్ధ్వపుండ్రం పెట్టుకుంటే బ్రహ్మహత్యా దోషం వస్తుంది. అలా చేయడం కుదరదు. కనుక మొట్టమొదట ఊర్ధ్వపుండ్రధారణ, త్రియక్ పుండ్రధారణ చేయాలి. ఇవన్నీ చేయమండి. ఒక కుంకుమ పెట్టుకుంటాం చాలు. ఒక కుంకుమను ధరించినా కనీసం అధమం చాలు. ఎందుచేతంటే మనకి ఆజ్ఞాచక్రాన్ని కప్పి ఉంచుతుంది కుంకుమ బొట్టు. ఇలా నుదుట పెట్టుకునేటప్పుడు అద్దం చూసి పెట్టుకుంటూ ఉంటారు కుంకుమని. అలా అలంకరించుకోవడం శాస్త్రరీత్యా నిషిద్ధం. కుంకుమని ధరించేటప్పుడు కేవలము అద్దము లేకుండా జ్ఞానముతోటి పెట్టుకోవాలి. జ్ఞానముతోటి అంటే మీరు బాగా పండితులు ఎప్పుడన్నా కుంకుమ పెట్టుకునేప్పుడు చూడండి, వాళ్ళు కొన్ని కొన్ని భలే సులభమైన మార్గాలు ఎంచుకుంటారు. పూర్వీకులు మహాద్భుతంగా పనులు చేసుకున్నారు వాళ్ళు. మీరు ఈ మధ్య వేలుతోటో లేకపోతే ఈ వేలుతోటో కుంకుమ పెట్టుకుంటారు. సాధారణంగా అందరూ మధ్య వేలుతో కుంకుమను ధరిస్తారు పురుషులు. ఈ నాసికకి అంటే ముక్కు దగ్గరకి ఈ మధ్య వేలు యొక్క మధ్య కణుపు వచ్చేలాగా ఆంచితే సరిగ్గా నుదుటి మీదకి వస్తుంది బొట్టు. అలా ఆంచి బొట్టు పెట్టుకునేవారు. ఇప్పుడు ఆజ్ఞాచక్రం ఓ పక్కకు వచ్చిందా అని ఇబ్బంది లేదు, మధ్యలోకి వస్తుంది సరిగ్గా. అందుచేత ఆజ్ఞాచక్రాన్ని మూసి ఉంచడం కోసమని భ్రుకుటి మధ్య, భ్రుకుటికి పైన బొట్టు పెట్టుకుంటాం. ఇలా కనుబొమ్మల మీదో లేకపోతే కనుబొమ్మల కిందో, ముక్కుకి కనుబొమ్మలకి మధ్యలోనూ పెట్టుకోకూడదు. పుండ్రధారణ ఎక్కడ చేయాలంటే తిలకధారణ నుదుటి మధ్య భాగంలో ఇక్కడ చేయాలి. ఇక్కడ ధరించాలి కుంకుమని. అలా ధరిస్తేనే ఆజ్ఞాచక్రాన్ని కప్పి ఉంచినట్టు లెక్క. మీరు చూడండి, యోగశాస్త్రరీత్యా కళ్ళు మూసుకుని ఒక్కసారి చిన్ముద్ర పట్టి ధ్యానం చేస్తున్నారనుకోండి, యోగము వెనక్కి దృష్టి వెళ్ళిపోయి ఇక్కడ దృష్టి నిలిచిపోతుంది. అలా నిలవాలి అంటే అర్థం పెట్టుకుని దృష్టి చూస్తే రాదు. మన వేలిని ఇక్కడ తాకిస్తే ఆజ్ఞాచక్రం కదులుతుంది. ఒకసారి స్పర్శ జరుగుతుంది ఆజ్ఞాచక్రానికి. అది అర్థంలో చూస్తే సంభవం అయ్యేది కాదు. కనుక ఆ చూడకుండా అంతర్లీన దృష్టితోటి, అంతర్దృష్టితోటి కనుక ఇక్కడ స్పృశిస్తే ఆజ్ఞాచక్రానికి ఒక స్పందన కలుగుతుంది. అప్పుడు మనం ఈశ్వరార్చన చేసినట్టు లెక్క. ఎలా ఈశ్వరార్చన చేసినట్టు అంటే యోగ మార్గములో పై పైకి ఎదిగినట్టు లెక్క. అందుచేత దైవతార్చన చేయాలంటే మొట్టమొదట పుండ్రధారణను చేయాలి. పుండ్రధారణ చేసిన తర్వాత దేవతార్చన యందు ఇంట్లో ఒక పూజాగది, పూజాగృహము ఉంటే గృహంలోకి, లేదా తులసికోట ముందు, లేదా సూర్యభగవానుని ఎదురుగా నిలబడి నమస్కారం చేయాలి. అలా నమస్కారం చేసేటప్పుడు కట్టుకోవాల్సిన వస్త్రానికి చాలా ప్రాముఖ్యత చెప్పింది శాస్త్రం. అది నమస్కరిస్తున్నామా, పూజ చేస్తున్నామా, సంధ్యావందనం చేస్తున్నామా, దేవతార్చన చేస్తున్నామా, ఇందులో ఏ పని చేస్తున్నా పంచ కట్టుకోవాలి. నేను ప్యాంటు షర్టు వేసుకుని విభూతి పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఆఫీస్కి వెళ్ళిపోతూ ఒకసారి దండం పెట్టేసుకుని వెళ్ళిపోతానండి అంటే కుదరదు. దేవతార్చన యందు ఈశ్వరుడికి పూజ చేస్తే ఖచ్చితంగా పంచకట్టుకునే చేయాలి పురుషుడు. పంచకట్టు అంటే అర్థం ఏంటనుకుంటున్నారండి? పంచ అంటే ఎన్ని? 5.
ఐదు చోట్ల దాన్ని మడుస్తాం, ఐదు చోట్ల లోపలికి దూపుతాం, బయటికి విధులు పెట్టేయకుండా ఐదు కొసల్ని ఐదు చోట్ల లోపలికి మడిచి ఐదు ఇంద్రియములని లోపలికి నిగ్రహించుకున్నట్టు లెక్క. పంచలో అంత అర్థం ఉంది, అంతరార్థం ఉంది. పంచ కట్టుకుంటే ఇంద్రియములు బయటకి వెళ్ళిపోకుండా, బాహ్య విషయముల యందు మనసు చెదరకుండా ఇంద్రియములన్నీ లోపలికి మరల్చుకొని పూజాగ్రహంలో కూర్చుని పూజ చేస్తూ ఉంటే దీక్ష కుదిరి పట్టు చిక్కి ధ్యానంలో ఈశ్వరుడు కనపడేంత స్థాయికి తీసుకువెళ్ళేది పంచకట్టు. ఇప్పుడు ప్యాంట్ వేసుకుని పూజ చేస్తే ఇబ్బంది ఉందా లేదా? అది చింపి ముక్కల కింద కత్తిరించి కుట్టుకున్న బట్టలు, ప్యాంట్ అయినా చొక్కా అయినా, అలాంటివి ధరించడం దైవ కార్యాల్లో నిషిద్ధం. మీరు బాగా గమనించండి, కేరళ ప్రాంతంలో, కేరళ రాష్ట్రాల్లో, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో, తమిళ ప్రాంతంలో దేవత ఆలయాల్లో, దేవాలయాల్లో చొక్కాతో వెళ్ళడం నిషిద్ధం. వాళ్ళు పంచ కట్టుకుని కండువా వేసుకుని వెళ్ళాలి. అలా వెళితే తప్ప లోపలికి రానియరు. మీరు బాగా గమనించండి, కొన్ని తిరువనంతపురం అనంతపద్మనాభస్వామి ఆలయం, గురువాయూరు లాంటి క్షేత్రాల్లో పంచ కట్టుకుంటే తప్ప, అలాగే పైన ఉత్తరీయ ఉంటే తప్ప లోపలికి రారు. చొక్కా వేసుకున్నా విప్పేయాల్సిందే, బనియన్ కూడా ఉంచినవారు. అలాంటి సదుపాయాలు, అలాంటి ఆచారాలు పాటించాలి. తిరుమల ఆలయంలో కూడా అలాంటి నిషిద్ధమైన కార్యాలను చేయకుండా ఉండేలాగా ఒక శాసనాన్ని చేయాలి. మహాద్భుతమైన క్షేత్రాలు ఇవన్నీ, వాటి పట్ల మనం చాలా గౌరవం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అంతటి క్షేత్రాలు మహిమాన్వితమైన కనుక అక్కడ దర్శనం కూడా చొక్కాతో చేయనివ్వరు. మరి పూజ ఇంట్లో ఎలా అలా చేస్తాం? అందుకని అలాంటి దుస్తులు నిషిద్ధం. స్త్రీలు రకరకాల దుస్తులు ధరించి పూజలు కూర్చోకూడదు. ఒక భర్త పక్కన కూర్చుని పూజ చేస్తూ ఉంటే చీర కట్టుకుని తీరాల్సిందే. స్త్రీలు అలాంటి అన్ని కొన్ని నియమాలు ఉండవు. వాళ్ళకి కత్తిరించిన వస్తువులు దుస్తులు కట్టుకోకూడదు అలాంటి నియమాలు ఏం లేవు. వాళ్ళు కట్టుకోవచ్చు. వాళ్ళు సౌశీల్యంగా ఉండడం కోసమని కప్పి ఉంచుకోవాలి కనుక వాళ్ళకి అలాంటి నియమాదులు లేవు. కానీ పురుషులు అలా కుదరదండి. ఏమాత్రము దుస్తులు ఎందు అజాగ్రత్త వహించినా పూజ నిష్ఫలమైపోతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఐదు చోట్ల మడిచి ఇటు కట్టి, ఇటు కట్టి, వెనకకి కట్టి, ముందు కట్టి, మళ్ళా ఇంకొకసారి చివరి కుచ్చెళ్ళు దోపి ఐదు చోట్ల కడతారు పంచని. అందుకే దానికి పంచకట్టు అని పేరు. ఐదు ఇంద్రియాలని, ఐదు కర్మేంద్రియాలని లోపలికి మడుచుకుని జ్ఞానేంద్రియములతోటి భగవంతుణ్ణి చూడడం కింద లెక్క పంచకట్టు అంటే. అది వస్త్రధారణ. అలా కూర్చుని చేసిన పూజే పూజ. అలా చేస్తేనే పూజ పూర్తయినట్టు లెక్క. ఇప్పుడు పూజ చేసుకుంటూ కూర్చుని ధ్యానమగ్నుడే కూర్చున్నాడు అనుకోండి, ఎలా కుదురుతుంది నిష్ఠ తనకి? అలా లేకపోతే శాస్త్రము ఎలా చెప్పిందో అలా వెళ్ళకపోతే ఆధ్యాత్మికత యందు పూనిక ధ్యాస ఉండవు, కోల్పోతాం. పూజ చేసేటప్పుడు కూడా సెల్ ఫోన్, ఏకాగ్రత ఏదండి పూజ చేయడం పట్ల? అసలు అలాంటి ఆలోచనలే లేవు. క్షణంలో పూజ అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళిపోవాలి, సమయం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు మనిషి? ఏం తగ్గించుకుంటాడు? పళ్ళు తోగుకోవడం మానేసి వెళ్ళిపోతున్నాడా? టిఫిన్ తినడం మానేసి వెళ్ళిపోతున్నాడా? అయ్యో ప్యాంట్ వేసుకోవాలంటే అది లోపలికి ఇలా దూర్చుకోవాలి, టైం పడుతుంది, చొక్కా ఒకటి వేసుకుంటాం చాలు, చొక్కా వేసుకు వెళ్ళిపోతున్నాడా ఉద్యోగానికి? వెళ్ళటం లేదే. ఎక్కడ సమయం తగ్గించుకుంటున్నాడు? సమయం ఎక్కడ తగ్గ, రెండు ఇడ్లీలు తిని వెళ్ళిపోదాం, నాలుగు ఇడ్లీలు తింటే లేట్ అవుతుంది అనుకుని టిఫిన్ తినడం మానేసి వెళ్తున్నాడా పోనీ? లేదు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఎక్కడ మినిమైజ్ అయిపోతుందంటే పూజ. పూజ దాకా వచ్చేసరికి ఎంత తగ్గింపో, అయ్యా నాకు రైలుకి టైం అయిపోతుంది, కాస్త సహస్రబుద్ధ అష్టోత్తరం చెప్పండి చాలు, అయ్యా పెద్ద మంత్ర పుష్పం చెప్పకండి, పెళ్లి చేసుకుంటూ ఉంటేనే వాడికి స్థిమితం లేదు, వాడికి ఎంతసేపట్లో అయిపోతుందని పెళ్ళికి వాడికి కంగారు, వెళ్ళిపోవాలి. అసలు ఇవి పూజ కాదు. చాలా జాగ్రత్త వహించాల్సిన విషయం ఏంటంటే దీక్ష భక్తికి కుదరాలి. ఈశ్వరుణ్ణి చూడాలి అంటే భక్తి కుదరాలి. భక్తిరేవ గరీయసి, మనం ఈశ్వరుణ్ణి చూడాల్సింది పూజలో, ఈ ఇంద్రియములతో కాదు. ఈ ఇంద్రియాలకి ఈశ్వరుడు కనపడ్డు, మరి దేంతో చూడాలి? జ్ఞాననేత్రంతో చూడాలి. అలా చూడగలగడము అంటే సామాన్యమైన సాధారణ విషయం ఏమీ కాదు. చాలా ప్రయత్నము చేత తప్ప, ఎన్నో జన్మల సుకృతం చేత తప్ప, అలా రోజు నిత్యము చేయగా 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 పండి పండి పండిపోయి అప్పుడు భగవంతుడి యందు మనకు అనురక్తి కలిగి బాహ్య విషయములన్నీ వదిలిపెట్టేసి అన్యథా శరణం నాస్తిత్వమేవి శరణం మమ, ఈ సంసారము, ఈ సుఖము, ఈ భోగాలు నావి కావు, నేను నేను కాదు, నేను నీవాణ్ణి, నువ్వు నాలో ఉన్నావు, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, ఒక ఆత్మస్వరూపముగా భాషిస్తూ ఉన్న పరమాత్మవి నువ్వు. అందుకని నిన్ను నేను చూడాలి అంటే ఇన్ని నియమాలు అవసరం.
ఇన్ని నియమాలు లేకుండా నేను చూసేస్తే నాకు భక్తి ఎక్కువ ఉంది. చాలామంది అంటూ ఉంటారు ఇవన్నీ ఎందుకండి, రకరకాల లౌకిక విషయాలు బయటి విషయాలు ఎందుకండి, భక్తి కుదరాలండి. అసలు ఎలా కుదురుతుందండి భక్తి వేయం లేకుండా? వాడు బుద్ధంతా తర్వాత చేయబోయే ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయమో వాటి మీదకి వెళ్ళిపోతుందా, తర్వాత పని మీదకి వెళ్ళిపోతుందా, పూజలో కూర్చుని అక్కర్లేని విషయాలు ఆలోచిస్తాడా? ఎలా కుదురుతుంది భక్తి? భగవంతుడు అలా అనుగ్రహిస్తాడు వాడిని? కుదరదు. ఏకాగ్రత కుదరాలి అంటే భక్తి కుదరాలి, భక్తి కుదరాలి అంటే ధ్యాస కుదరాలి, ధ్యాస కుదరాలి అంటే నమ్మకం కుదరాలి, నమ్మకం కుదరాలి అంటే సంప్రదాయాన్ని పాటించాలి. ఇలా అన్నింటినీ పాటిస్తూ వాటిని ఉల్లంఘించకుండా చేసుకుంటూ విడితేనే తప్ప ఆధ్యాత్మికతలో మనం పై పైకి వెళ్ళలేము. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నిద్రలేస్తూ భగవద్ధ్యానం, కింద కాలు పెడుతూ భగవద్ధ్యానం, దంతధావనం చేసుకుంటూ భగవద్ధ్యానం, స్నానం చేస్తూ గంగే చేయమునే చేవ ధ్యానం, ప్రతి విషయంలో భగవంతుణ్ణి చూడండి. ఇక స్నానం చేస్తూ భగవంతుడు, భగవంతుడు ముందు కూర్చుని అక్కర్లేని విషయం ఇది, చాలా అన్యాయం. ఇప్పుడు భగవంతుడు కనపడ్డ మనకి చాలా జాగ్రత్త వహించాలి. మీకు ఒక విషయం చెప్తాను, ఏ పని చేస్తూ ఉన్నా, మనం నీళ్లు తాగుతూ ఉన్నా, స్నానం చేస్తూ ఉన్నా, ప్రహ్లాదుడు అంటాడు, పోతనగారు అంటారు భాగవతంలో, పనీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలు ఇలా నిద్రాదులు సేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాదపద్మయగొళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుడే తద్విశ్వమున్ భూవర అంటారు. చూడండి ఎంత గొప్పగా రమించాడు ఆయన భగవతత్వంలో. నీళ్లు తాగుతూ భగవంతుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు, నారాయణ అన్నాడు, కుడుచుచున్, భాషించుచున్, మాట్లాడుతూ నీ ధ్యానమే. అందుకే అంటారు యజ్జత్కర్మ కరోబి తత్తదఖిలం శంభోతవారాధనం అంటారు. నేను ఎన్నెన్ని పనులు చేస్తున్నానో, నీ చేసిన పనులన్నీ నీ అర్పణీ కైంకర్యంగా చేస్తున్నాను స్వామి అని శంఖభోగత్పాదులు వారు తను చేసే ప్రతి పనిని స్వామికి అర్పణ చేసేశారు. ఏ పని చేస్తూ ఉన్నా ప్రహ్లాదుడిలాగా ఆ ధ్యాస భగవంతుడు ఎందు ఉంది, ఆనామస్మరణే చేస్తూ ఉంటే అది భక్తి అంటే, అది ఉత్తమమైన భక్తి. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి, అంత భక్తిగా చేయాలి పూజని. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలలా, భాండశుద్ధి లేని పాకమేళ అంటారు. చిన్నప్పుడు చదువుకోలేదు పద్యగా పద్యాల్ని. చిత్తశుద్ధి లేకుండా నువ్వు భగవంతుడి ముందు కూర్చుంటే ఏంటి ఉపయోగం? ముందు నీ చిత్తము శుద్ధమై ఉండాలి. మనస్సు శుద్ధి లేకుండా పువ్వులు కోసుకొచ్చి, పళ్ళు తెచ్చి, నివేదనలు సమర్పించి, దండలు వేసి, వస్తువులు సమర్పించి ఎందుకు ఈ పూజ? అవన్నీ ఆయన తీసుకుంటాడు అనుకుంటున్నావా? తీసుకోడు. నేను ఏం తీసుకుంటానో తెలుసా అని భగవంతుడు చెప్తున్నమాట భగవద్గీతలో. పత్రం పుష్పం ఫలం తూయం యో మే భక్త్యా ప్రయచ్చతి అంటారు. ఎవరైతే నాకు భక్తితో వాటిని ఇస్తారో, వాటిని ఇస్తారో అన్నప్పుడు వస్తువులను చెప్పలేదని. అది పత్రం అవ్వచ్చు, పుష్పం అవ్వచ్చు, ఉదకం అవ్వచ్చు, భక్తితో సమర్పిస్తే తీసుకుంటానన్నాడు ఆయన భగవానుడు గీతలో. నా భక్తితో సమర్పిస్తేనే తీసుకుంటాను, భక్తి లేకపోతే స్వీకరించడండి ఆయన. అన్నింటికన్నా పూజ ఎందు ప్రధానంగా ఉండాల్సిన వస్తువు భక్తి, భక్తి శ్రద్ధ. భక్తి శ్రద్ధలతో అర్చన సత్యనారాయణ స్వామి వ్రతం చేసేడండి, వ్రతం చేస్తే కట్టెలెమ్ముకునేవాడు మహాధనవంతుడు అయ్యాడు అని చెప్పుకోవటం లేదు కథలను. వ్రతం చేస్తున్నాం ఏం వింటున్నా మీరు గమనించి చూడండి, ఆ కట్టెలెమ్ముకునేవాడు, ఆ పెళ్ళి కానీ ఆ పిల్లలు లేని షావుకారు, ఆ తర్వాత ఆ రాజు పిల్లలు లేని రాజు, ఆపదలు సంభవించిన రాజు, వీళ్ళందరూ కష్టాల్లో మునిగిపోయిన బ్రాహ్మణుడు వ్రతం చేసేటప్పుడు ఏం చెప్పారో వినండి ఒకసారి కథ చెప్పేప్పుడు. భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు తమకున్నదాంతోనే, ఏముంది ఏమి లేదు అని చూడలేదు. ఆ కష్టపడి అవేళ భిక్షాటన చేసిన ధనంతోనే వస్తువుల్ని సమకూర్చి తెచ్చుకున్నారు. ఎంత ధనం వస్తుందండి భిక్షాటన చేస్తే? అవి స్వామి వ్రతానికి కావలసినంత సామాగ్రి సమకూర్చగలవా ఆ ధనము? కాదు. భక్తి చాలు. గోధుమ నూక, ఆవు నెయ్యి, శర్కర లేకపోతే బెల్లం ముక్క, పంచదార, దీనికి ఏం కావాలో అరటిపళ్ళు, నివేదన భక్తితో చేస్తే చెప్పలేదండి ఆయన. పత్రమా పుష్పమా ఫలమా తోయమా అని చూడను, అవి ఏమిచ్చినా తీసుకుంటాను భక్తితోయి. అందుకే వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేసి అప్పటికప్పుడు ఫలితాన్ని పొందలేదు కథలో వింటలేదు మనం వ్రతం చేసుకుంటే. ఇప్పుడు భగవంతుడు దేని తీసుకుంటాడు? మీరు ఇచ్చే పదార్థాలు అనుకుంటున్నారా? పూజ చేస్తే భక్తి శ్రద్ధ, ఇది లేకుండా పూజ లేదు. కనుక భక్తి శ్రద్ధలతోటి పూజ చేసి ఆ పూజని సుసంపన్నం చేసుకుని మనం చేసిన పూజని భక్తి అనే అడ్రస్ కరెక్ట్గా రాసి భగవంతుడి పాదాలకి చేర్చుదాం, తద్వారా ఈశ్వరానుగ్రహాన్ని పొందుదాం. శుభం భూయాత్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.